తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆగమ శాస్త్రం అనుసారం శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం 2,245 కోట్ల రూపాయలతో అమరావతికి రైల్వే లైన్ చేసేందుకు కేంద్రం కేంద్ర కేబినెట్ అనుమతి పొందింది. అమరావతికి 1,500 కోట్లు, పోలవరానికి 2,200 కోట్లు మంజూరు చేసుకున్నాం. అన్ని సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం సహకారం అందిస్తుంది. విజయవాడలో డ్రోన్ సమ్మిట్ చాలా అద్భుతంగా నిర్వహించాం. స్వామి తాలూకా ఆశీర్వాదం కోసం ఈరోజు తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా చక్కగా అయింది. ఇక్కడ కార్యక్రమాలు కూడా చాలా పవిత్రంగా, గతంలో ఏ రకంగానైతే శాస్త్రీయ పద్ధతులతో ఇక్కడ తిరుపతిలో కార్యక్రమం జరిగేవో ఒక ప్రక్షాళన చేసుకొని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని భక్తులు కూడా ఈరోజు చాలా ఆనందంగా ఇక్కడ విచ్చేసిన తర్వాత కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దాని గురించి చెప్పాలని చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో కూడా అభివృద్ధి మళ్ళీ గాడిలో పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో ఈరోజు ముందుకెళ్తున్నాయి. దానికి ఉదాహరణ నిన్న కూడా మీరు చూశారు, అమరావతికి సంబంధించి ప్రత్యేక లైన్, రైల్వే లైన్ కూడా 2,245 కోట్ల రూపాయలతో 55 కిలోమీటర్ల పొడవు, సుమారు కృష్ణానది మధ్యలో వస్తే దాని మీద 3.3 కిలోమీటర్ల పొడవు బ్రిడ్జ్ను కూడా ఏర్పాటు చేసి నిన్ననే కేబినెట్ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. అది నిన్ననే ప్రెస్కు కూడా వివరంగా తెలియజేశాం. అలాంటి కార్యక్రమాలు ఈ 4 నెలల్లో ఎన్నో చేశాం. అమరావతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు, పోలవరానికి 12,200 కోట్ల రూపాయలు, అలాగే రైల్వే జోన్కి కూడా కావాల్సినటువంటి ల్యాండ్ను కూడా శాంక్షన్ చేసుకొని అన్ని అప్రూవల్స్ కూడా తీసుకున్నాం. ఇలా ఎప్పటి నుంచో సమస్యలుగా ఉన్నటువంటివన్నిటిని కూడా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని చాలా చక్కగా మరి మంచి సహకారం కూడా అందించడం జరుగుతుంది. తద్వారా రాష్ట్రంలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడుస్తున్నాయి. మా శాఖ నుంచి కూడా మొన్న డ్రోన్ సమ్మిట్ ఒకటి చేసాం, చాలా అద్భుతంగా జరిగింది. విజయవాడలో కృష్ణానది తీరంలో డ్రోన్ షో చేస్తే 5 గిన్నిస్ రికార్డులు కూడా సాధించడం జరిగింది. అలాగే ఓర్వకల్లో ఒక 300 ఎకరాలు డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు చేసాం. సో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అభివృద్ధి జరగాలి, అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలి. ఇదే ప్రధానమైన ఎజెండా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ అందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ గైడెన్స్లో మంత్రులుగా మేము కూడా కృషి చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నాం. దానికి వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు అందరి మీద ఉండాలి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. అయిపోయింది కానీ నా ఫోన్ వచ్చింది, వైర్ నాకు 4 సార్లు వచ్చింది.